మారినటువంటి భారతీదేవి ఆమె దానికి కూడా జనం వేలమంది జనం వచ్చినారు. సో వీళ్ళు ఆ జనం రావడం అంటే ఒక వస్తే రమ్మంటే వచ్చేది లేరు, వాళ్ళు ఉత్సాహంగా వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా విశాఖపట్నం ఈ పార్లమెంట్ నియోజకవర్గం 7 అసెంబ్లీ సీట్స్ కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఒక్కొక్క కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ అందరికి కూడా చాలా ఉత్సాహంగా ఈ మేము కాంగ్రెస్ ప్రతిష్టం చేస్తా ఉన్నది. సంతోషం టీడీపీ బీజేపీ రాష్ట్రాలు వల్ల కాంగ్రెస్ లాభమైంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పొలిటికల్ రాజకీయ పార్టీ కోరిక మీద ఈ డివిజన్ ఇంప్లిమెంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. యాక్చువల్గా బీజేపీ పార్టీ నాయకులు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కు మాకు అధికారం వస్తే 100 రోజుల్లోపు మేము తెలంగాణ ఇస్తామని వాళ్ళు ఎప్పుడు 10 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు. అందుచేత వాళ్ళు మెయిన్ మూలంగా దాన్ని గురించి కృషి చేసాము. కాంగ్రెస్ పార్టీ అందరి కోరిక నెరవేర్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళ మాట ప్రకారం. దానికి బాధ్యత మొన్న లోక్సభలో బీజేపీ పార్టీ స్ట్రాంగ్గా నిలబడి బలపరిచింది, రాష్ట్రంలో బలపరిచింది. వాళ్ళు బలపరచబట్టే ఈ డివిజన్ బిల్లు పాస్ అయింది. వాళ్ళు మేము ఆఖరి నిమిషం వరకు వాళ్ళు బలపరచరు, ఇది డివిజన్ కాదని అనుకున్నారు అందరూ ఎంపీలు కూడా. కాబట్టి డివిజన్కి మూల కారకులు సపోర్ట్ బీజేపీతో తెలుగుదేశం జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ ఇంకా ఉపయోగం అవుతుంది. కారణం ఏంటంటే కూడా దానికి సంబంధించినటువంటి బీజేపీతో ఏం గెలిపిందనే అర్థం ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ని ఇప్పుడు బలపరిచినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యింది.